రోడ్ జర్నీలో హైదరాబాద్ టు గోవాలో ఎన్ని హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి, ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్ అండ్ రేస్ అండ్ వాటర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు కేమ్ ఇన్ దిస్ వెహికల్. అండ్ ఫుల్ వీడియో మోర్ దాన్ 1.5 అవర్స్ హియర్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. Enjoy, keep watch, follow us, please subscribe. Thank you. And by the way, my name is David. See, there is vehicles very small size. Chana konda lopala loya lopala untundi. That is the main highlight. చాలా మౌంటైన్స్, ఇలా చాలా అప్స్, చాలా పై నుంచి వస్తే మనం హైదరాబాద్ నుంచి వస్తే చాలా కొండలు, నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ మనం కిందికి వెళ్ళిపోతే. సో అప్పుడు గోవా బీచెస్ రీచ్ అవుతాం. సో గోవాకి ఎంటర్ కాగానే గోవా నుంచి దూద్ సాగర్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ప్లాన్ చేయగానే ఇక్కడ బుడ్డగాడు ఉంటాడు, ఆ బుడ్డగాడు మమ్మల్ని ఇందులోకి పంపించేసి ఇక్కడ మీ వెహికల్ పార్కింగ్ చేసుకోండి, మీకు కావాలంటే డ్రింక్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తాము అండ్ దూద్ సాగర్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తాము. మా వెహికల్ ఇక్కడ పక్కకు పెట్టించేశాడు. సో మా బ్యాచ్ నడుచుకుంటారా అన్న? రెడీ స్టడీ 1 2 3. గోవాలో ఎక్కడున్నా సరే ఎండ్ ఆఫ్ ద నైట్ మీకు ఆల్కహాల్, ఈ డ్రింక్స్ అయితే మమ్మల్ని వదలట్లేదు. ఫుల్ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. అండ్ అక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడ దూద్ సాగర్ చూసారు కదా, వెరీ రిస్క్ ప్లేస్. ఇక్కడ ఎంత రిస్క్, ఎన్ని స్టంట్స్ చేసామో యూ హ్యావ్ టు వాచ్ ద ఫుల్ వీడియో. ఇంకా ఇన్స్టా మోజ్లో మధ్య మధ్యలో ఇలాంటి రీల్స్ కూడా చేయడం జరిగింది. అండ్ ఎవరెవరు ఎలాంటి రీల్స్ చేశారు, ఏంటి క్రూ, ఏంటి ఫుల్ డీటెయిల్స్, ఐ హ్యావ్ టు వాచ్ ఫుల్ వీడియో అండ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫుల్గా టచ్ చేసి వచ్చేసాం. ఫుల్ టండా టండా. ఫైనల్లీ చర్చ్ రీచ్ అయ్యాము కలంగట్ బీచ్ దగ్గర. అసలు ఎలా ఉంటుందంటే వేరే కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది, మనం ఇటలీ అలాంటి ప్లేస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అసలు ఎంత బీచ్ ఉందంటే ఆ స్లాంగ్ అదంతా అసలు క్రేజ్ ఉండి, అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా పారాషూట్. ఇంకా వీలోని నేను సతాయించాను ప్రైజ్ అండ్ ఆల్ అన్నిటి గురించి. మా టీం మొత్తం 9 మెంబర్స్. సో వీళ్ళు ఇంకా మమ్మల్ని ఆడుకోవాలని డిసైడ్ అయ్యారు. బట్ హైదరాబాద్ నుంచి వచ్చిన మేము వీళ్ళని ఎలా ఆడుకున్నాము మీరు ఫుల్ వీడియోలో చూడాలి. హైదరాబాద్ నుంచి వచ్చి గోవా బీచ్ లో మిడిల్ ఐలాండ్స్ మధ్య 74 కిలోమీటర్స్ జర్నీ చేస్తే అసలు ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయిందో మీరు చూడాలంటే ఫుల్ వీడియో. ఎంత పెద్ద స్విమ్మర్ అయినా సరే ఇలా సముద్రం మిడిల్లో నుంచి ఐలాండ్స్ మధ్యలో నుంచి స్విమ్మింగ్ చేయాలంటే చాలా రిస్క్, అసలు మామూలు రిస్క్ కాదు. మేము ఫేస్ హైదరాబాద్ టు గోవా రోడ్ ట్రిప్ ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ వెయిట్.
I will send as soon as possible. Please encourage. Thank you all. Please subscribe.